మేము తలుచుకుంటే మీరు బతి బట్టగట్టగలరా మేము తలుచుకుంటే మిమ్మల్ని పాతంలోకి తొక్కేస్తాం అని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన కండ కావరాన్ని చూపించారు అయితే దీనికి ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే రాష్ట్రాల్లో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు ఏదో పెద్ద యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు ప్రజల్ని ఇది ఒక తప్పుడు దూరంలోకి నెట్టుతున్నారు సో ప్రజలందరూ మేల్క్కోవాలి ఈ ప్రజాస్వామ్యానికే మనుగడకే ముప్పు వచ్చే విధంగా ఈరోజు పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ గారు నేను ఒక వ్యాఖ్య చేశారు ఆ వ్యాఖ్య చేయగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిలో తన అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది సో మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిలో ఇబ్బంది పెడుతున్న విధానం మీద ఓవరాల్గా ఇప్పుడు మనకి తెలుగులో ఒక సామెత ఉంది నడమంత్రపు సిరి నరం మీద పుండు మనిషిని నిలవనివ్వవు అంటారు ఎందుకంటే సడన్గా రిచ్ అయిపోయాడు కనుక ఎవడైనా స్వతహాగా మొదటి నుంచి ఒక స్థానంలో ఉన్నాడు ఆ డబ్బు హోదా మొదటి నుంచి చూస్తూ వచ్చినాడు సమాజంతో ఎట్లా ఉండాలనేది కొంత విఘ్నత ఉంటుంది వాడికి కానీ గతిమాలన బతుకు బతికి సడన్గా కనుక డబ్బులు వస్తే వాడికి కన్ను మిన్ను ఇంకా అట్లాగే నరం మీద కనుక పుండు వచ్చిందనుకో ఇంకా మనిషి కింద మీద అయిపోతూ ఉంటాడు ఆ నొప్పి తట్టుకోలేక సేమ్ టు సేమ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్లై అవుతాయి ఎందుకంటే ఆయన రెక్కల కష్టంతో ఆ వైసీపీ పార్టీలో ఎదిగొచ్చిన వ్యక్తి కాదు వైసీపీ పార్టీలో ఆ పొలిటికల్ స్ట్రక్చర్లో ఒక పంచాయతీ వార్డు మెంబర్కి కూడా గెలిచిన వ్యక్తి కాదు ఆయన కేవలం కులం లేదు జగన్మోహన్ రెడ్డి గారు క్రైసిస్ పీరియడ్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ పార్టీ జెండా పుచ్చుకొని కనీసం పది మందిని నేతృత్వం వహించి ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యం చరిత్ర కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం సిద్ధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో నమ్మకంగా పనిచేస్తున్నాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకున్న బలహీనతల వల్ల ఆయన మాట్లాడలేని తనం వల్ల ఆయన సమస్యలు హ్యాండిల్ చేయలేని తనం వల్ల ఈయనలో ఆయన నైపుణ్యం ఉందని భావించటం వల్ల ఏమో కానీ తీసుకొచ్చి ప్రధాన సలహాదారుడిగా ఒక పదవికి సృష్టించి ఇవాళ రాష్ట్రం మీద రుద్దబడ్డ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ మీద బలవంతంగా రుద్దారు ఆ ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుదుటను కూడా బలవంతంగా రుద్దారు ఈని అంతకు మించి ఏం యోగ్యత ఉంది అంతకుముందు ఏం అనుభవం ఉంది పరి పరిపాలనా పరమైన అనుభవం ఉందా రాజకీయ పార్టీలు నిర్వహణ చేసిన నేపథ్యం ఉందా ప్రజా జీవితంలో పాల్గొన్న చరిత్ర ఉందా ప్రజల కోసం ఎక్కడైనా నిలబడి పోరాడి సాధించిన నేపథ్యం ఉందా ఏమీ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికుడు కాబట్టి ఆయన లెక్కడొక్క చూసే వ్యక్తి కాబట్టి ఆయన తీసుకొచ్చి బలవంతాన రుద్దపడిన వ్యక్తిన కాబట్టి ఆయనకి ఏంటంటే ఇవాళ ఆ పొజిషన్ని ఆ గౌరవం సడన్గా దక్కిన గౌరవాన్ని అంతకుముందు ఒక సబార్డినేట్గా పనిచేసిన వ్యక్తికి సడన్గా ఒక నిర్ణయాత్మక శక్తిగా ఆ బాధ్యతలు కట్టబెట్టేటప్పటికీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియటల్లా ఆ తెలిగిపోయేటప్పటికి కన్ను మిన్ను కనపడిన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు ఆయన ఈరోజు ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారుడు అంటే ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగి కాకపోయినా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నావు కాబట్టి కొన్ని పరిధులకు లోబడి ఉండాల్సిన స్థితినిది ఆయన ఏం చేస్తున్నాడు ఇవాళ ప్రజల నెత్తినెక్కి నాట్యం చేస్తూ ఉన్నాడు తానే ప్రజల నుంచి డైరెక్ట్గా ఎన్నికైన పాలకుల్లాగా ఫీల్ అవుతూ ఉన్నాడు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన ఆయనే పాల్గొంటాడు ప్రత్యర్థి రాజకీయ పార్టీలను విమర్శ చేసిన ఆయనే పాల్గొంటాడు పోలీసులతోటి సమీక్షలు ఆయనే పాల్గొంటాడు గతంలో హోంమంత్రిగా ఉన్న ఒక దళిత మహిళ మేకతోటి సుచరిత గారు ఆమెను పక్కన పెట్టి ఆమె సొంత జిల్లాలో ప్రభుత్వ భవనాలు ఇతను రిబ్బన్ కట్టింగ్ చేసి ఓపెన్ చేశాడు ఎంత హేళ అవమానకరం అది ప్రోటోకాల్ ప్రకారం హోంమంత్రి పక్కకుండగా పక్కన ఉండగా ఆమె జిల్లాలో ఇతను ప్రభుత్వ బోనాలు ఓపెన్ చేస్తాడా ఆమె ప్రోటోకాల్ ప్రకారం ఆ ముందు ఇతను స్థాయి ఎంత ఇప్పుడు ఇంకొక దళిత మహిళ వనితి గారు ఉన్నారు ఆమె ప్రమేయం ఎక్కడ కనిపించదు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈయనే షాడో హోమ్ మినిస్టర్గా చలమనవుతూ ఉన్నారు ఇటువంటి వ్యక్తి నువ్వు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా ఏ రకంగా రాజకీయ ప్రకటనలు ఇస్తావు రాజకీయ రాజకీయంగా విమర్శలు చేస్తావు నిన్న చేసిన విమర్శల పరంగా ఒకసారి చూసుకుంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నిజంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా ఎబ్బెట్టుగా మాట్లాడారు ఏం చెప్తున్నాడు ఆయన మేము చేపర్ ప్రొవైడ్ చేశాం కానీ ఆయన ప్రజల్లో డ్రామా సృష్టించడం కోసం రోడ్డు మార్గంలో వచ్చారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి ఆయన డిక్టేట్ చేస్తే పోలీస్ అధికారులు ఫాలో అయ్యారా సిగ్గులేదు ఆ మాట చెప్పుకోటానికి అక్యూజ్డ్గా ఉన్న ఆయన ఎటు వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆయన నిర్దేశిస్తే దాన్ని పోలీస్ అధికారులు ఫాలో అవుతారా మీ కస్టడీలో ఉన్నారు ఆయన మీకు ఆయన్ని భౌతికంగా కష్టపెట్టాలనే రాక్షసత్వం మీ మనసులో ఉంది కాబట్టి మీరు వందల కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి తీసుకొచ్చారు మీరు ఆయన వయసు ఆయన స్థాయి పట్ల కనీస మాత్రపు అంటే ఆ హుందాతనం మీరు మెయింటైన్ చేస్తున్నట్టయితే మీరు చేపల్లో తీసుకొచ్చి ఉండేవాళ్ళు ఆయన్ని ఒక గంటలో ఇక్కడికి తీసుకురావడానికి ఆస్కారం ఉండేది ఆ తీసుకురాకుండా ఆయన్ని కష్టపెట్టే ఉద్దేశంతో మీరు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు రోడ్డు మార్గంలో కూడా రూట్లు మార్చుకుంటూ పరిధి పెంచుకుంటా మీరు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయనకి కనీసం మాత్రం విశ్రాంతి ఇవ్వకుండా రాత్రి తెల్లవారులు మీరు విచారణ జరిపారు వాస్తవంగా ఆయన ఆయన హక్కుల పరంగా ఆయన పోరాడున్నట్టయితే మీకు విచారణకు సహకరించాల్సిన అవసరం లేదు కోర్టుకి హ్యాండ్ చేసిన తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని మీరు కస్టడీలోకి తీసుకోవాల్సి వచ్చి ఉండేది కానీ ఆయన చట్టానికి బద్దుడై ఉండే వ్యక్తి కాబట్టి ఆ యూనిఫామ్లో ఉన్న అధికారుల మాటకి గౌరవిచ్చి ఆయన కొన్ని గంటల పాటు రాత్రి తెల్లవార్లు ఆయన వాళ్ళకి విచారణకు సహకరించారు ఆయన లేనప్పుడు ఆయన విశ్రాంతి తీసుకోకుండా నిర్బంధించే హక్కు మీకు లేదు ఒక రకంగా నేరం అవుద్ది అట్లా నిర్బంధించే ప్రయత్నం చేస్తే అయినా సరే ఆయన చట్టానికి బద్దుడై ఉండే వ్యక్తి కాబట్టి మీ మాటలు గౌరవించారు మీకు కాదు ప్రభుత్వం మాటలకి పోలీసుల అధికారుల మాటకి గౌరవించి ఆయన సహకరించారు మీకు మీరు ఆయన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారా తన తండ్రి అరెస్ట్ అయిన నేపథ్యంలో కొడుకుగా ఆయన్ని కలుసుకునే హక్కు స్వేచ్ఛ ఉన్న నారా లోకేష్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని ఆయన కలవకుండా నిర్బంధించే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన నిరసన తెలియజేశారు దాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎంత అహంకారపు స్టేట్మెంట్లు ఇచ్చారు కొడుకు ఇష్టారీతిన చెలరకపోయి మాట్లాడుతున్నాడు యూనిఫామ్లో ఉన్న పోలీసులు కాబట్టి సహించారు అదే మా వాళ్ళు అయినట్టయితే తొక్కిపెట్టి నారదీసేవాళ్ళు అని చెప్పని నారా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు తొక్కిపెట్టి నారదీస్తారా నారా లోకేష్ది మీరు ప్రయత్నం చేసి చూడకపోయారా శాంతి భద్రతలకు విఘాతం కలిపి కలిగిస్తానందుకు భౌతిక దాడులు చేస్తానని బెదిరిస్తానందుకు మీ మీద కేసు పెట్టి బుక్ చేసి లోపల వేయాలి మామూలుగా అయితే పాతాళనికి తొక్కేస్తామని చెప్పని మాట్లాడతారా ప్రోవకింగ్ మరి పైగా మాకున్న బలానికి మాకున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలానికి బతికి బట్టగట్టగలుగుతారా అంటున్నారు ఏం చంపేస్తారా అంటే వివేకానంద రెడ్డి గారికి పట్టించిన గతే రాష్ట్రంలో ప్ర ప్ర ప్రతిపక్ష నాయకులకు కూడా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకు కూడా అదే గతి పట్టిస్తారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది తెలుగుదేశం కార్యకర్తలను చంపేస్తూ ఉన్నారు అదే పరిస్థితి ప్రతిపక్ష నాయకులకు కూడా అదే కర్మ పట్టిస్తారా మీ పార్టీ ఎంపీ రఘురాం కృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టుగానే వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మీ గుప్పిట ఉన్నాయి కాబట్టి మీరు అదే ఓరోడు కొనసాగించదలుచుకున్నారా ఇదేనా మీ పార్టీ మీ ప్రభుత్వ వైఖరి మీ వైఖరి కూడా ఇదేనా ఇక్కడ వైసీపీ పార్టీ వైసీపీ కేటా కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఒక రాజ్యాంగేతర శక్తిగా పార్టీలో కనీస మాత్రం కంట్రిబ్యూషన్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి అనే ఒకే ఒక కారణంగా ఇవాళ ఈ రాజ్యాంగేతర శక్తి చూపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూపిస్తున్న ఈ ఆధిపత్య ధోరణి ఇతని రెచ్చగొట్టే ధోరణి ప్రజల్లో వ్యతిరేకతకి కారణమవుతున్న దగ్గర రేపటి రోజున ఎన్నికల్లో నిలబడే మీరు నష్టపోతారు రేపు రోజున ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయినా పార్టీ ఓడిపోయినా దానికి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడు ఇతని అత్యుత్సాహపు స్టేట్మెంట్లు అతి ఇన్వాల్వ్మెంటు అతి పోకడ ఇవాళ ప్రజలు కట్టిన పన్నుల నుంచి విలాసాలు అనుభవిస్తా తనకి ఆయాచితంగా దక్కిన ఈ హోదాని ఈ స్థాయిని ఈ పదవిని దాన్ని అతనే కన్సల్టేట్ చేసుకోలేకపోతున్నాడు చేసుకోలేకుండా ఇంతటి స్థాయిలో ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని బతికి బట్టగట్టగలరా అని చెప్పని బెదిరించే స్థాయికి ఇతని వ్యక్తిత్వం పెరిగిపోయింది అని అంటే ఖచ్చితంగా ఇది సహించడానికి వీళ్ళకి లేదు భరించడానికి వీలు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లాంటి రాజ్యాంగేతర శక్తులను ఎలకాలం భరించరు ఒకరోజు ఇటువంటి రాజ్యాంగేతర శక్తిగానే లక్ష్మీపార్తి పరిణమించింది కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కూడా కాదని పార్టీని కూడా పార్టీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి పదాలను కూడా మార్చుకోగలిగారు రేపటి రోజున ఇదే స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఆధిపత్య ధోరణి కూడా రాజ్యాంగేతర శక్తిగా ఇతను ఇదే విధంగా వ్యవహరించినప్పుడు ఎమ్మెల్యేల మీద కూడా అతనే పెత్తనం ఎంపీల మీద అతనే పెత్తనం క్యాబినెట్ మీద అతనే పెత్తనం ప్రభుత్వ విభాగాల మీద అతనే పెత్తనం ఉద్యోగ సంఘాల మీద అతందే పెత్తనం పోలీస్ డిపార్ట్మెంట్ మీద అతనిదే పెత్తనం ప్రకృతి వనరుల మీద అతనే పత పెత్తనం సోషల్ మీడియా మీద కూడా వాళ్ళ కొడుకుతే పెత్తనం ఇన్ని విధాలుగా జరుగుతూ ఉన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించారు జగన్మోహన్ రెడ్డి గారి తాబేదారులకు ఉండే ప్రతి ఒక్కళ్ళ మాటలు ప్రతి ఒక్కళ్ళ ఆదేశాలు పాటించే స్థాయిలో మీరు వాళ్ళు పడిపోయారు అని అంటే మీరు కూడా ఆలోచించుకోండి అదే సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు అధికారాంతమన అని చెప్పని ఒకటి ఉంటుంది అధికారం చివరికి వచ్చినప్పుడు ప్రేలాపాలను ఇట్లాగే ఉంటాయి ఈ అతిశయం వీటికన్నిటికి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి కూడా దాచిపెట్టుకోండి ఖచ్చితంగా ఆ రోజు కూడా మీరు ఇదే అతిశయం చూపించాలి ప్రజల్లో ఖచ్చితంగా మీకు వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి రాబోతున్నాయని తెలిసే ఇవాళ ప్రతిపక్ష పార్టీల మీద ఈ రకమైన వేధింపులకు దిగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని కూడా రోడ్డు మీద పడుకున్నారు అని చెప్పి అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆయన పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోబోతున్న కార్యక్రమం కోసం రాబోతుంటే అడ్డుకుంది మీరు అక్కడ అలజడి సృష్టించింది మీరు పోలీసు ప్రయోగం చేసింది మీరు ఆయన నిరసన తెలియజేయడం కోసం రోడ్డు మీద పడుకుంటే దాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నారు ఎంతకంటే నిరసనలు మీ నాయకులు చాలామంది చేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న మహిళలు మొత్తం కూడా పేవిమెంట్ మీద కూర్చున్నారు కాబట్టి ఒకసారి చరిత్ర తెలుసుకోండి తలుచుకోండి గుర్తు చేసుకోండి ఎదుటి వాళ్ళని ఒక ఏళ్ళెత్తి చూపి మాట్లాడే ముందు నాలుగేళ్ళు మీ వైపు చూపిస్తాయి అనేది గుర్తెరగండి